దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 4వ వచనము. దుఃఖపడుచున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుదురు. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నిశ్చయముగా నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారునిగా పరిచర్య చేస్తున్న రోజులలో ఒకనొక దినమందు ఆయనను బహుజన సమూహములు వెంబడించుట చూచి గలిలయ సరస్సు, గలిలయ సముద్రపు తీరమున ఎదురుగా ఉన్నటువంటి ఒక కొండ మీదకు ఎక్కి ఆయనను వెంబడించిన ఆ జన సమూహమును ప్రేమించి వారికి అనేకమైన విషయాలు బోధించుచూ వచ్చారు. అందులో ప్రాముఖ్యంగా పరలోక ధన్యతలు అని 8 ధన్యతల గురించి మనము ఎక్కువగా తెలుసుకుంటూ ఉంటాము. అందులో ఆయన చెప్పిన ఆ ధన్యతలలో ఒక ధన్యత గురించి ఈ రోజున ప్రభు మనకు వాగ్దానంగా అనుగ్రహిస్తున్నారు. అదేంటంటే, దుఃఖించుచున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడుతారు అంటున్నారు. అంటే దుఃఖపడుచున్న వారు ధన్యులు అంటున్నారు. చూడండి, ఈ మాట కొంచెం ఆశ్చర్యకరంగా లేదు? దుఃఖపడుచున్న వారు ధన్యులేంటండి? వారు ఎలా ఓదార్చబడతారండి? అంటే దేవుడు తానే మనకు దేవుడుగా ఉండి మనతో కూడా నివాసమును చేయుచు, మనకు తోడుగా మన పక్షమునందు వహించుచు, మన కన్నుల నుండి కారుచున్న ప్రతి బాష్ప బిందువును తుడిచివేయుచు, ఇక దుఃఖమైనను, ఏడుపైనను, వేదన అయినను మన యొద్ద లేకుండా అవన్నీ తొలగించి మన దుఃఖ దినములను సమాప్తపరచి మన నోటి నిండా ఆయన నవ్వును, ప్రహర్షించు పెదవులను మనకి అనుగ్రహిస్తారు. సహజంగా మనము ఏదైనా దీనస్థితిలో ఉండి దుఃఖపడవలసిన, ఏడవలసిన సందర్భాలు ఎదురయ్యి ఏడుచుచూ ఉన్నప్పుడు మనకి బాగా కావలసిన వారు గాని, మన కుటుంబీకులు గాని, మన బంధుమిత్రులు ఎవరైనా గాని వారు మన యొద్దకు వచ్చి మన దీనస్థితిని చూచి ఏడవద్దు, కన్నీరు పెట్టొద్దు అని కొన్ని మాటలు ఆదరించి వెళుతూ ఉంటారు. వారున్నంత వరకు కాస్త మనకి ధైర్యంగా అండగా ఉన్నట్టు అనిపిస్తుంది. వారి పనుల మీదో, వారి బాధ్యతల మీదో వారు తిరిగి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా మన బాధలు, మన దుఃఖము, మన వేదనలన్నీ మనకు గుర్తొచ్చి మనము ఏడుస్తూ ఉంటాము. అయితే మనుషులు చెప్పే మాటలు తాత్కాలికమైన ఆదరణను మాత్రమే మనకు ఇవ్వగలవు. కానీ మన పరమతండ్రి గొప్పతనం చెప్పమంటారా? ఏడవద్దు, దుఃఖపడవద్దు అని చెప్పగలడు. దుఃఖమునకు కారణమైన మన సమస్త బాధలన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించగలడు. ఎవరైనా మనకున్న దుఃఖానికి గల కారణమైన మన బాధల నుండి మనలను విడిపించగలరా? ఆ దుఃఖానికి కారణాలు ఎన్నో ఉండొచ్చు. అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబపరమైన సమస్యలు కావచ్చు, నిరుద్యోగపరమైన సమస్యలు కావచ్చు, వ్యాపార నష్టములు కావచ్చు, ఇక ఏదైనా కావచ్చు, ఏ సమస్యలైనా కావచ్చు. మనుషులైతే కొన్ని మాత్రమే చేయగలరు, కొన్ని చేయలేరు. కానీ మన పరమతండ్రికి అసాధ్యమైంది ఏముందండి? ఆయన దుఃఖపడవద్దు అని మాత్రమే చెప్పగలిగిన దేవుడు కాదు, మన దుఃఖానికి కారణములైన మన బాధలన్నిటిలో నుండి, మన వేదనలన్నిటిలో నుండి ఆయన మనలను విమోచించి మన నోటి నిండా ఆయన నవ్వును ప్రసాదిస్తారు. అందుకని యేసుక్రీస్తు ప్రభు సెలవిస్తున్నారు, దుఃఖపడుచున్న మీరు ధన్యులు అని. లోకస్తులకు ఈ ఆదరణ లేదు, లోకస్తులకు ఈ ఓదార్పు లేదు. ఓదార్చాలంటే ఎవరెవరో రావాలి. వచ్చారంటే వారు నిజమైన ఓదార్పును, నిజమైన ఆదరణను ఇవ్వగలరో లేదో తెలియదు. మరికొంతమంది ఉంటారండి, అసలే మనం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే మన దగ్గరకు వచ్చి కొన్ని కొన్ని మాటలు మనకు చెప్పి మన దుఃఖాన్ని మరెక్కువ చేస్తూ ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసయ్య మన ఏడుపును చూస్తాడు, మన కన్నీరును చూస్తారు. మన కన్నీరంతా ఒక కవిలలో, అంటే ఒక పుస్తకములో ఆయన భద్రపరిచి ఆయన రాసుకుని 1 ఫైన్ డే మన దుఃఖము యావత్తును మన యొద్ద నుండి తొలగిస్తారు. ఇక ఆనంద తైలముతో ఆయన మనలను అభిషేకించగలిగిన దేవుడు.
ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన దుఃఖము సంతోషముగా మార్చబడాలంటే, దుఃఖపడుచున్న మనము ధన్యులుగా ఓదార్చబడాలంటే మనం ఏం చేయాలో తెలుసా? మొదటిగా సహనము కలిగి యెహోవా దేవుని కొరకు ఎదురు చూడాలి. ధైర్యమును విడిచిపోక నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. ఎందుకంటారా, మనుషులెవ్వరూ చేయలేని ఆశ్చర్యకరమైన కార్యం మన దేవుడు మాత్రమే చేయగలడు. అదేంటంటే మన దుఃఖమును తొలగిస్తారు, మన దుఃఖమునకు కారణమైన మన బాధలన్నీ ఇక మన జీవితంలో లేకుండా తీసివేస్తారు. ఇక బాధలే లేవనుకోండి, ఒక మనిషి ఎందుకు దుఃఖపడతాడు? అసలు కష్టాలే లేవనుకోండి, మనిషి ఎందుకు ఏడుస్తాడు? ఎదురవుతున్న ఈ ప్రతికూల పరిస్థితులను బట్టే కదా మనిషి కన్నీరు మున్నీరు అవుతున్నాడు. అయితే ఈ రోజున ప్రభు మన పక్షాన ఉండి అద్భుత కార్యం చేయాలంటే సహనం కలిగి ఉండాలి, ఓపిక పట్టాలి. కంగారు పడి కలవరపడిపోయి మనం కంగారు పడి ఇతరులను కంగారు పెట్టి దానివల్ల అసలు ప్రయోజనమే లేదండి. ఇంకొక మాట చెబుతా, అలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల ఇంకా మనకున్న బాధలు దుఃఖాలు మరింత పెరిగిపోతాయి, ఇంకా సమస్యల్లో చిక్కుపడిపోతాం. కానీ కాస్త ఓపిక పట్టారనుకో, నిశ్చయంగా మన ప్రభు మన మొర్ర ఆలకిస్తారు. ఈ కన్నిటిని దేవుడు చూస్తున్నాడండి, వ్యర్థం చేయడండి. అలనాడు ఎడారిలో అన్యాయం పాలైపోయిన హాగరు కన్నీటిని చూచి ఆమె పక్షమందు న్యాయమును జరిగించలేదా? హన్న కన్నీటిని చూచి ఆమెను ఓదార్చి ఆమెకు ధన్యకరమైన జీవితం ఇవ్వలేదా? నాయీను గ్రామస్తురాలైన వెధవరాలు తన కుమారుడు చనిపోయినప్పుడు ఏడ్చుచూ దుఃఖపడుచు ఉండగా ఆమె కన్నీరును చూచి తన కుమారుణ్ణి బాగు చేసి తిరిగి మరలా లేవనెత్తలేదా? మరియా మార్తల కన్నీటిని చూచి లాజరును సజీవుడిగా నిలబెట్టలేదా? మరి ఇంతమంది భక్తుల పట్ల కార్యాలు చేసిన దేవుడు ఈ రోజున మన పట్ల ఎందుకు చేయడండి? నిజంగా అద్భుతమైన రీతిలో ప్రభు మనకు విడుదలిస్తారు. ఈ దుఃఖము కొంతకాలమే, ఈ కన్నీరు మరి కొంతకాలమే, ఇక రాబోయే రోజులన్నీ మనకు మేలుకరంగానే ఉండబోతున్నాయి. రాబోయే రోజులన్నీ సంతోషించబోతున్నాం. ఆనంద తైలములతో ఉత్సాహ ధ్వనులతో ఆయన మనలను తృప్తిపరచబోతున్నాడు. అవన్నీ మనం పొందినట్లుగా కాస్త ఓపిక పడదామా, కాస్త నిరీక్షణ కలిగి ఉందామా? దేవుడి కొద్ది మాటలు మనందరూ వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ కొరకు వచ్చిన ప్రార్థన చేస్తానండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవ, మీ కృపగల ఘనమైన నామమును బట్టి నిన్ను మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాము. దుఃఖపడుచున్న మేము ధన్యులమని ఈ రోజున సెలవిచ్చారు. కారణం ఏమనగా, మీరు మమ్మను ఓదారుస్తారు, మా దుఃఖానికి గల కారణమంతటిని మా యొద్ద నుండి తీసివేస్తానని, మమ్మను విమోచిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను ఎంతో ఆదరించారు. మీ చిత్త ప్రకారం నడుచుకుని నీ ద్వారా ఆదరించబడే కృపను నేడు మాకు అందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మేండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.